పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎంతోమంది గురువులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఎంతోమంది గురువుల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక మహాయోగి గురించి పాకలపాటి గురువు గారు బాబుగారు అని పిలువబడే గురువుగారు గురించి అత్యంత అద్భుతమైన రీసెర్చ్ చేసినటువంటి నందప్రసాద్ గారితో మనం సజ్జన సాంగత్యం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఒక అబ్బాయి ఏలూరు పక్కన చిన్న గ్రామంలో పుట్టి అక్కడి నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుకొని అప్పుడు ఆ కాలంలో ఒక సత్రంలో ఉండి చదువుకొని అక్కడి నుంచి ఇవన్నీ నాకు అవసరం లేదనే ఒక వైరాగ్య చింతనతో అక్కడి నుంచి బయటకు వచ్చి ఏలూరులో ట్రైన్ ఎక్కి నర్సీపట్నంలో దిగి అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి అక్కడి నుంచి టిబెట్ దాకా వెళ్ళి టిబెట్ నుంచి వింధ్య పర్వతాలకు వచ్చి వింధ్య పర్వతాల నుంచి ఏజెన్సీ ఉందాక వచ్చి ఇదంతా ఆ కాలంలో పాకలపాటి గారు ఎలా చేయగలిగారు అంటారు మొదటగా ఈరోజు సకల మండలికే ఒక తలమానికమైన పాకలపాటి గురువు గారు పాకలపాటి బాబు గారు మహాయోగి మహాగురు వారి గురించి మన పిఎంసిలో ఆధ్యాత్మిక అభిలాషులకు వారి గురించి వారి జీవిత విశేషాలని నాలుగు విషయాలని మనం సేకరించిన విషయాలని వారి జీవిత మహాసముద్రం విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ పరిధిలో బలిగట్టం దగ్గర ఉన్న ఉత్తరవాహిని నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు వారి కోరిక మేరకు అక్కడే సమాధి స్థలాన్ని వారు ఎంపిక చేసి వారి శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది వారి కోరిక మేరకు అక్కడ మహాసమాధిని నిర్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు వేలాది మందికి ఎవరి స్థాయిల్లో వారికి సమాధిలో నుంచే సమాధానమిస్తున్నటువంటి ఒక మహా సజీవ గురు సజీవ జ్ఞాన స్రవంతి వారి మహాసమాధి పొంది యాభై సంవత్సరాలు సందర్భంగా ఆ యొక్క గురుదేవులు పాదపద్మాలకి ఆత్మపూర్వకంగా నమస్కరించుకుంటూ వారి కోసం నాలుగు మాటలు మనం చెప్పుకోవడం అంటే మన జీవితానికి అంతకంటే భాగ్యం ఇంకొకటి ఉండదు ఇది వినేవాళ్ళు అదృష్టవంతులే మాట్లాడే మనం కూడా అదృష్టవంతులే ఎందుకంటే గురుమండలి గురించి మాట్లాడే అదృష్టం అంత తేలిగ్గా రాదు వినే అదృష్టం కూడా అంత తేలిగ్గా రాదు గురువుల పరమ గురువుల పరమయోగుల జీవితాలు గొప్ప చమత్కారాలుగా ఉంటాయి చెప్పాలంటే మీరు ఇందాక చెప్పినట్లు ఎక్కడో ఏలూరు స్టేషన్ నుంచి ఆ యొక్క రాజుగారు బయలుదేరి టికెట్ లేని టికెట్ ప్రయాణం చేసి నర్సీపట్నం రోడ్లో దిగి అక్కడి నుంచి నర్సీపట్నం చేరుకొని ఆ తర్వాత వారి ఆధ్యాత్మిక ప్రయాణం అంతా ప్రారంభమైనట్టు చూస్తాం ఓ ఎంత సమత్కారమో ఈ మహాయోగులు మహానుభావులు భగవాన్లు అందరూ టికెట్ లేని టికెట్తోనే ముందు ప్రయాణం చేస్తారేమో అట్లా వారి భౌతిక జీవితం ఎవరి ఊహలకి అందదు ఏలూరు పుట్టుక ఇది కూడా కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు సరే వాద వివాదాలకి భౌతికానికి ఆధ్యాత్మికానికి అందని విషయం కాబట్టి దాని మీద అది సహజంగా ఉండడం ఏదేమైనా పాకలపాటి గురువుగారు ఒకరు ఉన్నారని వారి జీవితం కోసం ఒక నాలుగు పేజీలు రాయివయ్యా అని మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహపత్రిజీ నాకు ఆదేశించడం సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వారి గురించి అన్వేషణకి పత్రిజీ ఆదేశంతో అన్వేషణకు బయలుదేరడం అప్పుడు తెలిసినటువంటి విషయాలు ఈరోజు మళ్ళీ ఈ రకంగా అందరితో పంచుకునే భాగ్యం ఇది గురుదేవుల మరి ఆ లీలా వినోదంలో ఒక చక్కటి భాగం వారి అన్వేషణలో నేను తెలుసుకొని నేను పొందినటువంటి ఆ జ్ఞాన అనుభవాన్ని పత్రిజీ ద్వారా నేను పొందినటువంటి జ్ఞాన అనుభవాన్ని ఎన్నో ప్రశ్నలు మరెన్నో సమాధానాలు వారి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకెన్నో విషయాలని సేకరించినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం ఎంత విస్తారమైందో అన్నది మరింతగా తెలుసుకునేదానికి నాకు ఉపయోగపడి నా ప్రయాణానికి ఆ రోజుల్లో అనునిత్యం సహకరించిన మా ఉత్తరాంధ్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక వెన్నుముగ్గా పనిచేసినటువంటి పులమరిశెట్టి అప్పాజీ గారికి నేను ఆ రోజుల్లో మరి ఆ మన్యసీమ ప్రాంతానికి ఆ ప్రాంతాన్నంతా అంటారు విస్తారంగా వెళ్ళడానికి ఇప్పుడు సౌకర్యాలు లేవు కానీ నాకు కావలసినటువంటి సౌకర్యాలు రవాణా నాతో అప్పుడప్పుడు రావడం నన్ను అటువైపు తీసుకెళ్ళడానికి ప్రేరేపించిన ఆ మిత్రులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నా అభినందనలు నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా పాకలపాటి బాబు గారు ఒకరు ఉండేవారు వారి జీవితం ఇలా ఉన్నది అని శ్రీ ఇక్రాల భరద్వాజ గారు ఎరాల కృష్ణమాచార్య వారు అలాగే సన్నిధి అన్న పుస్తకం ద్వారా ఈ ప్రపంచానికి పాకలపాటి గారి ఉనికిని పాకలపాటి గారి ఆ జాడల్ని సజీవంగా తెలియజేసినటువంటి శ్రీ వివిఎస్ఎన్ రాజుగారు ఇప్పుడు వారు విజయనగరంలో ఉంటారు గారి శిష్యులు అంటే ఆ మహాత్ములో వెలుగు జాడల్ని నిరంతరము వెదజల్లడానికి కూడా వారే తెచ్చుకుంటారు అనడానికి అలాంటి మహాయోగులు మనకి కాను వస్తారు వీళ్ళందరి స్ఫూర్తితో ప్రేరణతో నేను సేకరించినటువంటి వారి జీవితం మహాసముద్రం అయితే అందులో నేను సేకరించిన ఒకట ఒక కొన్ని విషయాల్ని వారి యాభైవ మహాసమాధి దినోత్సవం మహాశివరాత్రి నాడు జరిగింది అది గొప్ప అద్భుతం సో ఈ విషయాలన్నింటినీ మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు ఈ విషయాలన్నింటినీ మరొకసారి వెలికి తీయడానికి మీరు ఉపక్రమించినందుకు యావత్ పెరుమిడి మాస్టర్స్కి పాకలపాటి బాబు గారికి అల్లూరి సీతారామరాజు గారికి ఆనాటి పాకలపాటి బాబు గారితో సహవాసం సహజీవనం సమకాలీనంలో చేసినటువంటి ఎంతోమంది యోగుల పాదపద్మాలకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలను మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా పంచుకుందాం మహాశివరాత్రి ఇప్పటి వరకు మీరు చెప్పింది ఆ రోజే సమాధి అయినారు అన్నారు మహాశివరాత్రికి అక్కడ ఆ ప్రాంతంలో ఎంచుకొని బావుగారు అక్కడ సమాధి అవ్వడానికి స్పెషాలిటీ ఏంటి మహాత్ములు ఏమి చేసినా దానికి ఒక అర్థము పరమార్థం ఉంటుంది అర్థము పరమార్థ పరమార్థం ఉంటుంది వారు వచ్చిన పని ఏనాడైతే అయిపోయిందో ఆనాడు ఇంకా ఇక్కడ ఉండాలనుకోరు వాళ్ళు ఈ భౌతిక శరీరాన్ని కాంతి శరీరంలో మారిపోయి ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోతారు అట్లా వారు ఎంచుకున్న రోజు మహాశివరాత్రి రోజు మిత్రులందరికీ కబురు చేసి ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ శరీరంతో చేసినటువంటి భౌతిక యాత్రని విరమింపజేస్తున్నాను మరి దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి అని అప్పుడు ఉన్నటువంటి రమణ మాస్టర్ వాళ్ళ ఇప్పుడు ఉన్న రమణ మాస్టర్ గారు ఉన్నారు వారి తండ్రి గారికి అప్పుడు ఉన్నటువంటి ఆ బృందానికి వారు చెప్పిన వెంటనే సహజంగానే వారితో ఉన్నటువంటి ఆ అనుబంధం ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కంగారు పడి గురువుగారు అంటే ఎలా అంటున్నారు వారు శరీరం వదిలేస్తామంటే మనం ఎట్లా మన ప్రయత్నం మనం చేయాలి హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి వైజాగ్కి తీసుకువెళ్ళాలి నర్సీపట్నం నుంచి అని వాళ్ళ ప్రయత్నాలు చేయబోతున్నారు వారిని ఒక పక్క బాగానే బాబుగారు వారింపజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే మన వల్ల మన మాట వినట్లేదు బాబుగారు బాబు గారికి ఇంకొక అతి ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు విశాఖపట్నంలో వారితోనైనా చెప్పించి మనం ఏదో చేద్దామని మరి ఎక్కరాల భరద్వాజ గారికి ఈ సమాచారాన్ని అందించారు సమాచారాన్ని అందిస్తే వారు మహాత్ములు కాబట్టి కారణం లేనిదే ఏది చెప్పరు ఏదో మహాకార్యార్థమై గురువుగారు అలా ఉంటారు అని చెప్పినప్పుడు వారికి గురువుగారు కూడా ఒక మాట చెప్పారు అయ్యా ఈ ప్రయత్నాలు విరమించి నా ప్రయత్నాలు నాకు సమాధి కట్టడానికి ఫలానా ఆ యొక్క ఉత్తరవాహిని నదీ తీరంలో బలిఘట్టం ప్రాంతంలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆ బ్రహ్మలింగేశ్వర స్వామికి అభిముఖంగా మరి ఉత్తరవాహిని నది ఈ నది ప్రస్తావన మళ్ళీ స్కంద పురాణంలో ఉంది ఉత్తరముఖంగా ప్రవహించే నది కాబట్టి దాన్ని ఉత్తర వాహిని నది అంటారు కాశీలో కూడా గంగా ఉత్తర ఎందుకంటే వారు అనేకమైన శాస్త్రాల్లో మహాపండితు వాస్తు జ్యోతిష్యం ఆరోగ్యం వంట వార్పు సంగీతం నృత్యం కరసాము కత్తిసాము ఇలా అనేక 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 విద్యల్లో ఆయన మహాప్రావీణ్యులు కాబట్టి వారి ముహూర్తాన్ని వారి శరీర వదలడానికి కూడా వారే నిర్ణయి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని అది ప్రజలకు తెలియదు కదా కాబట్టి సహజంగా వారి చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడడం లేదు గాబరపడడం సహజం ఎన్ని రోజులు ముందర చెప్పారు ఇది ఒకరోజు ముందే చెప్పారు చెప్పి వారు అక్కడికి భీమసింగ్ నుంచి అక్కడికి వచ్చేసారు వచ్చి నర్సీపట్నంలోనే ఉండి వారి మిత్రుల ఇంట్లో ఉండి ఈ సమాచారాన్ని చేస్తే విశాఖపట్నం నుంచి ఆనాడు నర్సీపట్నానికి అంత అద్భుతమైన లేదు సులభమైన రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి ఇకరాల వారు వారి బృందం అంతా అయ్యో గురువుగారు శరీరాన్ని వదిలేస్తున్నారు మనం వెళ్లాల్సిందని వాళ్ళందరూ బయలుదేరి వచ్చేటప్పటికే వీరు శరీరాన్ని ఈ భౌతిక శరీరాన్ని వదిలేశారు వదిలేసిన తర్వాత సరే ఇందాక చెప్పాను కదా ఆదేశించారని మరి ఆ సమాచారాన్ని అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి తెలియచేయడం జరిగింది అయ్యా గురువు గారు ఇలా శరీరాన్ని వదులుతామన్నారు మరి వారి సమాధికి కొంత ప్లేస్ కావాలి పలానా ప్రదేశంలో అప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా పాకలపాటి గారు తాలూకా లీల చమత్కారాలు ఎన్నో తెలుసు అక్కడ సబ్ కలెక్టర్లుగా పనిచేసిన అందరూ కూడా ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి అనుభవాలు అంతా రికార్డు ఉన్నాయి కాబట్టి అయ్యో వారి కోరిక కోరితే ఇంకేముందని ఆనాటి ప్రభుత్వం వెంటనే ఆ ప్రదేశాన్ని వారికి సాయంత్రానికే ఇచ్చేయడం జరిగింది సో దాంతో అక్కడ కొంతమంది వెళ్ళి ఆ పనులు ప్రారంభించారు సమాధి ఆ నిర్మాణం అంతా కూడా ఈలోపు భరద్వాజ గారు వారి బృందంతో చేరుకోవడం కొన్ని చూడండి ఈ మహాత్ముడు శరీరాన్ని మాత్రమే వదిలేరు బట్ ఎంత తేజోవంతుడో అని చెప్పి వారి కాలికి ఒక లేపనాన్ని రాసినప్పుడు అక్కడ కొన్ని అద్భుతాలు ప్రమాణాలు కనిపించాయి అందరికి ఆ తర్వాత గురువుగారు కోరిక మేరకు తీసుకెళ్ళి అక్కడ ఆ సమాధి ఆ నిర్యాన మహోత్సవం అంతా అద్భుతంగా చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి పకలపాటి గారు ప్రభావితం చేసినటువంటిది ఒక మహాశివరాత్రి ఒక పౌర్ణమి పౌర్ణమి అంటే పండగ అక్కడ పౌర్ణమిని మహాశివరాత్రిని అద్భుతంగా నిర్వహిస్తూ వాళ్ళెవరు గిరిజనులు ఆ ప్రాంతంలో గిరిజనులు వారెవరు బాబుగారు శరీరాన్ని వదిలేశారు మన మధ్య లేరు అంటే ఇంతవరకు కూడా చాలామంది నమ్మారు అది అతిశయోక్తి కాదు ఎందుకంటే వారితో వారికి ఉన్న అనుబంధం వారి నిరంతర నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వారి కాంతి శరీరంతో ఇస్తున్నటువంటి అనుభూతి ప్రేరణ మహా అద్భుతంగా ఉంటుంది అటువంటి మహాయోగి కోసం నా జీవితంలో నా అన్వేషణలో నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక టార్చ్ లైట్ వారికి మరొకసారి పాదాభివందనాలు ఆత్మపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వారి ప్రేరణ వారి జ్ఞాన మార్గం వారి అభిలాషణ మనందరితోనూ మరింత అద్భుతంగా పనిచేస్తుందని సదా విశ్వసిస్తూ వారి విశేషాలను మరిన్ని మరిన్ని మనం ఈరోజు తెలుసుకుందాం అయితే పాకలపాటి గురువు గారు హిమాలయ సంచారం చేశారంటారు ఆ విశేషాల గురించి చెప్పండి పాకలపాటి గురువు గారు హిమాలయాలు టిబెట్ అలాగే అనేక 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 వింజ్యా పర్వతాలు తూర్పు తీర కనుములు విస్తారంగా పర్యటించినటువంటి సందర్భాలు జ్ఞాపికలు మరి ఆ యొక్క సూచనలు ఎప్పటికీ ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి పత్రిసారు ఒకసారి పిలిచి ఏమయ్యా మన్యసీమ ట్రెక్కింగ్ మనం వెళ్ళాలి ఆ ప్రాంతమంతా పాకలపాటి గారు పాకలపాటి బాబుగారి ప్రాంతం కొన్ని ఆశ్రమాలను వారి ఆశ్రమాలని చూపించాలి అందరికీ నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అని నన్ను ఆజ్ఞాపించడం అలాగే మరి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వారి కోసం నాలుగు విషయాలు తెలుసుకోవాలి కదా కాబట్టి నువ్వు వీలైనప్పుడు అంతా వెళ్ళి మరి ఆ సమాచారం అంతా సేకరించు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది కొంత సమాచారం సేకరించిన పెంబట ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేశాం నేను నా మిత్రుడు వంశీ సతీష్ గారు విశాఖపట్నం మాస్టర్స్ అందరితో కలిసి చేసినప్పుడు సరే చాలా ప్రాంతాలు తిప్పాము ఎన్నో విషయాలు అప్పటికే కొన్ని విషయాలు తెలిసినాయి ఆ విషయాలని ఆధారంగా చేసుకొని అన్నవరంలో సత్యనారాయణ స్వామి దగ్గర ప్రారంభించి కొన్ని ప్రాంతాలు మన్యసీమకు సంబంధించినటువంటి ప్రదేశాలు కొన్ని ముఖ్యంగా లోతుగడ్డ కిటుమల కేడీపేట దారమట్టం మరి ఆ ప్రాంతాలన్నింటినీ తిప్పుతూ ఆ విశేషాలన్నీ అందరికీ తెలియజేస్తూ ట్రెక్కింగ్ అంత హాయిగా సరదాగా చేసుకుంటూ ఎక్కడైతే ఈ బలిఘట్టం సమాధి ఉందో అక్కడికి చేరా ఆనాడు సమాధి కేవలం ఒక చిన్న పాకలో ఉంది చుట్టూ జీడి మామిడి తోట ఉంది నది గట్టు మనం ఎక్కడైనా ఉండిపోయిన వాళ్ళమే కాబట్టి పెద్ద అవసరమేమి లేదు పత్రికారు అలా నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆ బలిఘట్టం దానికి వచ్చారు సాధారణంగా మన సహజమైనటువంటి సహస్యద్ధమైనటువంటి స్టైల్ ఏంటంటే పత్రికారితో ప్రయాణం చేసిన అందరికీ తెలుసు మనకి అందరు ఎవరు కలిసినా షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరినీ హ్యాండ్ ఇస్తాం రోజుకి పత్రికారికి పదే సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు అటువంటిది మేము ఆ రోజు మధ్యాహ్నానికి చేరాము అక్కడికి ఆ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే పత్రిసారు చేతులు ఇలా పెట్టుకున్నారు ఇంకెలా పెట్టుకున్నప్పుడు ఎవరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వలేరు కదా చాలా మంది సారు చుట్టూ గుమ్ముగూడి షేక్ హ్యాండ్ ఇస్తారని చూస్తున్నారు ఆ సమాధి పక్కన ఒక జీడిమామిడి తోట ఉండేది పెద్ద చెట్టు ఉండేది మాను ఇప్పటికే ఉంది నేను ఇక్కడ కూర్చుంటానయ్యా అన్నారు వెంటనే ఆ చెట్టు కిందను ఒక తలగడ ఏర్పాటు చేశాం సార్ అక్కడే కూర్చున్నారు సరే సారు చుట్టూ కూడా అందరు కూర్చున్నారు సమాధి దగ్గర ధ్యానం చేసిన వాళ్ళు చేస్తున్నారు పక్కనే ఉన్న ఉత్తర వాహిని నదిలోకి వెళ్ళి కేరెంతలు కొడుతూ స్నానాలు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు ఆ నదికి ఇంకొక ప్రత్యేకత ఉంది విభూతి లింగాలు వస్తాయి ఆ నదిలో వాటిని ఉన్నారు ఆ ఎదురుగా ఒక సూది కొండ ఒకటి ఉంటుంది దాన్ని ఎక్కుదామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆ పక్కన చిత్ స్వామిజీ స్వామీజీ ఆశ్రమం ఉంటుంది కొండపైన దానికి వెళ్దామని కొంతమంది వెళ్తున్నారు ఎవరెవరి బిజీలో వాళ్ళు ఉన్నారు ముందు రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు వచ్చాము నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నాం ఇరవై మూడు గంటల పాటు ఉన్నాం అక్కడ మేము ఇరవై మూడు గంటల్లో ఇరవై మూడు గంటలు కూడా సారా చెట్టు కింద కూర్చున్నారు ఆ సమాధి పక్కన అంతవరకు ఎంతోమంది యోగులు ఉన్నారు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు ఎంతోమంది అవధూతలు ఉన్నారు అందులో ఒకరు అనుకుంటున్నాను నేను వారికి ఏమంత ప్రత్యేకత ఉందో కూడా నాకు తెలియదు గమనించాను పత్రికారిని వచ్చినప్పుడు అక్క అనుకోకుండానే ఇట్లా చేతులు పెట్టారు ఇరవై మూడు గంటల పాటు ఎలిగే ఉన్నారు మన బాధలు అనుకుంటే కదా ఆర్గనైజర్స్గా అక్కడ ఏమైనా ఏర్పాట్లు సరిగా లేవా ఎందుకు సార్ ఎట్లాగే ఉండిపోయినారు మౌనంగా ఉన్నారు ఏం జరిగింది సార్ అంటే నిరంతరం మాట్లాడుతారు అందరితో కేరింతలు కొట్టిస్తుంటారు ఓన్లీ ధ్యానం మౌనం ఇట్లా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారు అని నేనేమో నర్సీపట్నం నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు అడిగాను సార్ని అడిగితే సార్ ఒకటే మాట అన్నారు మనం ఉన్నది గురు సన్నిధిలోనయ్యా మనమున్నది గురు మహాగురు సన్నిధులు అక్కడ అలాగే ఉండాలి ఎంత అద్భుతం అంటే ఒక గురు ఉన్నప్పుడు సాధారణంగా ఎవరైనా అనుకుంటారు అక్కడ సమాధి ఉందా గురువు ఉన్నాడా ఏమీ అనుకుంటారు కానీ అక్కడ అంత గురు ఉన్నాడు కాబట్టే పత్రికారు ఇలా ఉన్నారు దాంతో ఎంతవరకు మనం బయట వెతికాము ఏదో సమాచారం పుస్తకాల్లోనుంచో వ్యక్తులను కలిసో అడిగాము మనం వెతకాల్సింది ఇది కాదు పత్రికారికి అక్కడ ఏదైతే కనిపించిందో అది మనం ఎందుకు ఎతకరాదు అని వెతికినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆ జాడలన్నీ నాకు కనిపించినాయి ఏదో పుస్తకాల్లో చదివి చెప్పింది కాదు వరి హిమాలయాల్లో ఉండేవారట టిబెట్లో ఉండేవారట వింజా పర్వతాల్లో ఉండేవారట వరట తూర్పు తీర కనుమల్లో ఉండేవారట ఈ మన్యస్యమంత నడకతో తిరిగారు అటాలు లేవు ఇంకా మనకు కావాల్సింది సమాచారం కాదు సత్యం కావాలి ఒక గురు పరమ గురు నిరంతరము సత్యాన్వేషణ సత్యవ్యాప్తికి ఉంటాడు కానీ సమాచారాన్ని అందించడానికి ఉండడు ప్రజల తాలూకా నమ్మకాలు అపనమ్మకాల మీద ఉండదు ఎవరైనా అడగవచ్చు ఎలా ఉండేవారు అని అది అందుకు వాళ్ళకి రెండు జీవితాలు ఉంటాయి ప్రతి ఆధ్యాత్మిక గురువుకు ఒకటి అంతర్ ప్రపంచం ఒకటి బాహ్యం బాహ్యంలో మనకందరికీ అర్థమయ్యే వరకే ఉంటారు కానీ అంతరంలోకి వెళ్తే అర్థమవుతుంది వారి మహా విశాలమైనటువంటి జీవిత విశేషాలని పత్రికారు ఆ ఒక్క మాటతో నేను వారి బాహ్య ప్రకటన సమాచారం నుంచి సత్యాన్వేషణలోకి ప్రయాణం ప్రయాణం చేయాల్సినటువంటి అవకాశం నాకు ఆ ఒక్క మాటతో దొరికింది అప్పుడు వారు హిమాలయాలలో హైడాఖాన్ ప్రాంతంలో ఉండే ఆ యొక్క నైన్ కేవ్స్లో నుంచే వారి ప్రయాణం అంతా జరిగింది ఈ లీలా వినోదం అంతా జరిగింది అని ఎన్నో ప్రమాణాలు ఆ అన్వేషణలో ఇక దొరకడం మొదలు ప్రారంభించండి కాబట్టి ఒక సామాన్యుడు అసాధారణమైనటువంటి అసామాన్యుడిగా ఎలా వెళ్ళాడు ఆ జీవితం అంతా కూర్చున్న మరికి అందరికీ ఎందుకంటే భౌతిక జీవితం అన్నది ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతికంలో ప్రదర్శించేయడానికి వీళ్ళందరికీ ఆ యొక్క ప్రమాణాలు చెప్పేయడానికి వీలు కాదు వారి ప్రణాళిక వేరు వారు వచ్చిన ప్రణాళిక వేరు వేరు ఆ ప్రణాళికను అమరజలపడానికి వాళ్ళు మనతో కలిసినట్టు ఉంటారు కానీ అంతేగాని ఎలా అన్నదానికి ఎలా అని చెప్పేయడానికి ఎవరికి సాధ్యం కాదు అన్వేషిస్తే అర్థమవుతాయి దీనికి మీరు చెప్తుంటే ఒకటి ఉదాహరణ గుర్తొచ్చింది మాస్టర్ ఆర్కే గారు మాలెల్లు రామకృష్ణ గారు ఒకసారి గాయత్రి విగ్రహం దగ్గర ఉంటే నేను అన్నాను విగ్రహ ఆరాధన ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇది భౌతిక రూపము కానీ బ్రహ్మాండ స్వరూపిణి అయినటువంటి దాన్ని ఈ విగ్రహంలో పెట్టడం ఇంపాసిబుల్ అలాగే గురు ప్రణాళికను కూడా ఒక పుస్తకంలో కానీ ఒక రూపంలో కానీ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ కాకపోతే ఓన్లీ ఒక డైరీ లాగా భౌతికమైన విషయాలు చూపించగలుగుతాం మొదట మనం అర్థం చేసుకున్నది ఏంటంటే మీరు ఎలా ఉంటారు రెండోది అర్థం చేసుకుంటామంటే ఎలా తిరుగుతున్నారు మూడవ అర్థం ఏమర్థం చేసుకుంటామంటే ఎవరెవరిని కలిశారు ఏ ఏ ప్రాంతాలు వెళ్ళారు ఈ భౌతికమైన అర్థం అవుతుంటాయి మనకి సహజంగా దొరుకుతుంటాయి అంత అన్ని దగ్గరలో మనకి సమాచారం ఇంకోటి పాకలపాటి గురువు గారు ఎప్పుడు కూడా ఐరన్ బట్టలు వేసేవాళ్ళు స్టైల్గా వేసేవాళ్ళు సెలవు కప్పేవాళ్ళు కానీ బట్టలు ఎక్కడ ఉతికిన ఆనవాళ్ళు కానీ ఉండవు బాక్స్లో చూస్తే రెండు జతలు ఎప్పుడు ఉండేవి అంటారు ఈ విచిత్రం ఏంటి అది ఒకటే విచిత్రం కాదు ఆయన జీవితాల్లో చాలా ఉన్నాయి ఉన్నాయి మీరు అడిగిన ఒక చిన్న ప్రశ్న ప్రశ్న చిన్నదే ఇది ఎంత అద్భుతం అంటే ఎస్ మీరు అన్నట్టు హీ స్టైలిష్ గురు వారి జీవితం మొత్తం వారు భౌతిక ప్రపంచంలో మానవాళికి కనిపించిన జీవితం మొత్తం వారు ఒకటే బ్రాండ్ వాడారు ఆ చెప్పులు కానీ బూట్లు కానీ దాని పేరు బాటా అసలు బాటాకి అంత పేరు వచ్చిందంటే పాకలపాటి బాబు గారితోనని చెప్పుకోవచ్చు వైజాగ్లో ఆ ప్రాంతంలో ఎనీ టైం బాటా షూ ఆర్ బాటా చెప్పులు గ్లాస్కో పంచే ఒక తెల్లటి దోవతి అద్భుతంగా ఉండేది చక్కటి స్వరూపం గడ్డాలు లేవు పిలకలు లేవు జటా జుటాలు లేవు ఒక మంచి వాచ్ చేతిలో త్రిబుల్ ఫైవ్ క్వాలిటీ సిగరెట్ ప్యాకెట్ ఎనీ టైం క్రేన్ ఒక్క పొడి క్రేన్ ఒక్క ఒక్క పొడి చూడ్డానికి అందమైన అద్భుతమైన రూపం ఒక యువరాజు స్వరూపం ఒక యువరాజు స్వరూపం ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు అలసట అన్నది ఆయన ముఖంలో ఎక్కడ ఎవరు ఎప్పుడు చూడలేరు కాలినడకన ప్రయాణం వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం డబ్బా అని ఒకటి ఉండేది ఆయనతో పాటు ఆయన పరివారం ఇద్దరు ముగ్గురు ఆ బస్సులో వాళ్ళకి ఎప్పుడు కూడా ముగ్గురు మూడు సీట్లు ఫ్రీ వారు విశాఖపట్నానికి తరచూ వచ్చి వెళ్తుండేవాళ్ళు సినిమా చూడడానికి కావచ్చు మిత్రులను కలవడానికి కావచ్చు ఆయన ఒక యోగి అంటే ఎవరిని ఇలా గుడ్డగట్టుకొని ఎక్కడ ఉండలేదు సినిమాలు చూసేవారు అందరినీ కలిసేవారు అందరితో మాట్లాడేవారు ఎప్పుడూ అలసట లేని ని నిచ్చమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి వదనంతో నిత్య ఉత్సాహంతో గ్రామ ఆ పల్లెలన్నీ తిరగడం అంటే సౌకర్యాల మీద మోటార్ వెహికల్ మీద తిరగడం కాదు కాలినడకతో వారు ఆ మన్యసీమలో టచ్ చేసినటువంటి గ్రామాలు ఆరు వందలు ఆరు వందలు ఒకదాని పక్క ఒకటి ఉండవు ఒక్కొక్క గ్రామము మన్యసీమలో కొండపైన ఉంటుంది కొండపైకి వెళ్ళాలి మళ్ళీ కొండ దిగాలి కొండపైకి వెళ్ళాలి కొండ దిగాలి కొండపైకి వెళ్ళాలి కొండ దిగాలి నర్సీపట్నం అనుకొని యువతల మన భద్రాచలం వరకు మన భద్రాచలం వరకు అవతల శ్రీకాకుళం జిల్లా సీతంపేట వరకు ఇంకా చెప్పాలంటే మహేంద్రతనే అనేది వరకు వంశధార నాగావళి ఎన్నో నదుల పరివాహాల ప్రాంతమంతా వారు కాలినడకతోని విస్తారంగా తిరిగేవారు ఎక్కడ ఎప్పుడు ఏ అలసట రాలేదు ఈ అక్కడ చెప్పారు మీరు ఒక విషయం ఎప్పుడు ఇస్త్రీ బట్టలే ఎలా ఉండేవి ఇంకొకటి కూడా ఉంది ఆయనలో రహస్యం అక్కడ లిపి లేని భాషలు ఉంటాయి కేవలం అరుపులతో గురువుగారు వస్తున్నారు అని ఒక ఒక సిగ్నల్ ఎక్కడో ఉన్నోడిస్తాడు ఆ అరుపు ఇంకోరికి వెళ్తుంది ఆరుపు ఇంకోటి అలా గ్రామానికి వచ్చేస్తుంది అది అదే గొప్ప టెలికమ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారన్న తెలియని వాళ్ళు వస్తున్నారన్న ఒక పక్షి అరుపుల శబ్దంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడో చూస్తారు ఒక రోడ్డు దగ్గర ఉన్నటువంటి పొలంలో పనిచేసుకున్న వాళ్ళు వాళ్ళు ఒక అరుపు అరుస్తారు ఆ అరుపు ఇంకోటికి వినబడుతుంది అది అక్కడికి అలా ఆ గ్రామానికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఏర్పాట్లన్నీ చేసేస్తారు వచ్చిన వాళ్ళకి సత్కారాలు అయితే సత్కారాలు శత్కారాలు అయితే శత్కారాలు గిరిజనులు నమ్మితే ప్రాణం పెడతారు నమ్మకపోతే దగ్గరకు కూడా అప్పటికే అనేక కారణాల వల్ల ఆయన ఒక జ్యోతిష్యుడిగా ఒక పంతులుగా ఒక మహా గురువుగా ఒక దేవుడుగా వాళ్ళ జీవితాల్లో జరిగిన అనేక సంఘటనలు అనేక అనుభవాల వల్ల వాళ్ళు స్వీకరించేశారు పూర్తిగా కాబట్టి ఆయన వస్తూ వస్తున్నప్పుడు ఆయనకి చక్కగా ఆ యొక్క పూర్ణకుంభ స్వాగతంలాగా అక్కడ దొరికినటువంటి తులసి వన మాలలు వనమాలల్ని అన్నిటినీ సేకరించి వారు వస్తూనే వారు అలవాటు ఏంటంటే బాగా వేడిగా మరుగుతున్నటువంటి సలసలసల సల మరుగుతున్నటువంటి వేడి నీళ్ళు అలా నెత్తమే నుంచి పోసుకుండేవారు పత్రికారు కూడా సలసల 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 మరుగుతుంటారు అలాంటి నీళ్ళు పోసుకుంటారు ఎందుకు అంటే ఎవరికి సంబంధం అంత వేడి నీళ్ళు పోసుకోవద్దని డాక్టర్లు చెప్తారు ఇంకోళ్ళు చెప్తారు ఇక్కడ షిరిడి సాయిబాబా గారు కానీ ఇలాంటి ప్రణాళికలో చూస్తే ఈ ఈ పరంపరలు కొన్ని దొరుకుతాయి వీటినే మనం అనుభవాలు ప్రమాణాలు అనుకుంటాం సిమిలారిటీస్ చాలా మంది యోగులు కూడా బాగా వేడినీళ్ళే పోసేసుకుండేవాళ్ళు ఒక పీట పెడతారు ఆ పీట మీదను పెట్టి ఆ తర్వాత వాళ్ళు కింద నడవనేవారు వాళ్ళు కట్టుకున్న వస్త్రాలన్నీ అక్కడ వేసి అప్పట్లోనే ఆయన తిరుగుతున్నప్పుడంతా ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామమే ఎత్తైన ప్రదేశంలో ఉండేది ఆ గ్రామంలో మరికొంచెం ఎత్తైనటువంటి గుట్ట మీదకి వెళ్ళి ఈ గిరిజనులందరితోనూ వాళ్ళని సమీకరించేవాడు ఆయన గిరిజనులు అంటేనే వాళ్ళ దగ్గర రెండు ఉంటాయి ఒకటి మాంసము రెండు మత్తు ఒకటి మాంసం రెండు మత్తు వాళ్ళకి రెండు ఉచితంగా దొరుకుతాయి కాబట్టి వాటిలోనే జీవితాన్ని వాళ్ళు అలాంటి వారందరినీ సారదీసి సమీకరించి వాళ్ళందరినీ సమిష్టిపరిచి ఒక కరంత్ కొట్టి తమ్మనేవారు ఒక చెక్కని తెచ్చి ఊరు మధ్యలో అది పాతి ఇదిగో ఈ రోజు నుంచి ఈయనే మనకు రాముడు ఈయనే రాముడు ఇక్కడ ప్రతిరోజు అందరూ మీరు చారాలి చేరి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణేయ ఈ రెండే మాటలు వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరితోనే బృందంగా అనిపించి ప్రతిరోజు సాయంత్రం మారుమోగేటట్టు చేసేవారు ఆయన అలా ఆయన ఆరు వందల గ్రామాలు తిరిగేటోడు నిరంతరం ఈ తిరుగుతున్న పరిధిలో వచ్చేటప్పుడు అక్కడొచ్చి ఆ స్నానం చేసేసిన తర్వాత ఆయనకి ఒక అసిస్టెంట్ ఉండేవాడు బాబుగారు బాబుగారు అని తిరిగి ఆయన పేరు చిన్నులు ఆయన పేరు ఏం పేరు చిన్నులు మరి ఈ బట్టలు అక్కడే విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు దాన్ని శుభ్రపరిచి ఇస్త్రీ చేసి ఆ ఆశ్రమాల్లోనే పెట్టేవాళ్ళు టంకు పెట్టని అని ఒకటి ఉండేది కర్రతో చేసుకున్నటువంటి పెట్టె ఇప్పటికీ ఆ గ్రామాల్లో మనం వాటిని చూడవచ్చు ఆరు వందల ఆశ్రమాల్లో ఇప్పటికీ ఒక డెబ్భై ఎనభై ఆశ్రమాలు ఇంకా ఆ పరంపరలో ఉన్నాయి మిగతావన్నీ గ్రామాలుగా మారిపోయాయి అది వేరే కథ అయితే ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇస్త్రీ బట్టలు కొత్త బట్టలు అంతకుముందు తడిపినట్టు కూడా ఉండేవి కాదు అవి ఆ గిరిజనులకు అదేం అర్థమయ్యేది కాడ కాదు ఇంకొక సమత్కారం కూడా ఉంది దీంట్లో ఉన్న బట్టలతో స్నానం చేసేటోళ్ళు కదా కొత్త బట్టలు ఇస్త్రీగా మళ్ళీ వేసుకొని మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ మళ్ళీ అంత తయారై వాళ్ళకి ఏదో అక్కడ వచ్చినప్పుడు ఆయన అందరూ బాబుగారు మాకు ఎలాంటి అనారోగ్యం ఉంది అంటే అక్కడ ఉన్న ఒక ఆకుని తీసి ఇది వాడేరా తగ్గిపోద్ది బాబుగారు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది ఎప్పుడు చేయమంటారు వెంటనే ఆన్ ద స్పాట్ ఆయనకి మంచి ముహూర్తం పెళ్ళిళ్ళకి పిల్లల పేర్లు అనేక కార్యక్రమాలు ఉంటాయి కదా వీటన్నిటిని ఆయన పరికరించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటిది ఆహారాలు పళ్ళు ఫలహారాలు బాబుగారి అక్కడ పెట్టండి అని చెప్పి తీసుకొని వెళ్తుండేట ఇంకొకటి ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళందరూ అందరూ బాబుగారు మా అమ్మాయికి పెళ్ళి ఎట్లా అంటే అవునరా అని చెప్పి ఇలా పాకెట్లో చేయి పెట్టి ఇరవై రూపాయల నోటు తీసేటోడు ఐదు రూపాయల నోటు తీసేటోడు ఇదిగో అని చెప్తే బాబుగారు ఇస్తే వాళ్ళకి ఒక పెద్ద పండగది ఎంత అన్నది కాదు ఇక్కడ తెలియాల్సినటువంటి రహస్యం ఏంటంటే అందరికంటే పెద్ద డౌట్ ఎవరికి వచ్చిందంటే చిన్నులకు వచ్చింది ఎందుకంటే బట్టలు పెట్టుకోని తీసి సరిలేదు ఎవరు చిన్నులే ఆ బట్టలు ఆ పెట్టిలో పెట్టేది ఎవరు ఆ చినులే డబ్బులు ఎక్కడా పెట్టలేదే ఆ డబ్బులు అందులోకి ఎక్కడి నుంచి వచ్చేవి అని ఆయనకు పెద్ద ప్రశ్న వాడు చుట్టూ టీఎం 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 అని చుట్టూ తిరిగి కొన్ని రోజుల తర్వాత బాబు గారు నాకు ఒక సందేహం వాళ్ళు బాబు గారు అంటారు నువ్వు అంటారు వాళ్ళకి మీరు అనడం రాదు నువ్వు నువ్వు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిస్తున్నావు అని అడిగేవాడు అందరి ముందే అడిగేవాడు ఆయన అడిగితే ఆయన నవ్వుతూ అరే మరిచిపోయినా అనరా నీకు చెప్పడం నేను వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా డబ్బులు ఆ జాబ్లో పెట్టి మర్చిపోయిన లేరా అవే ఇచ్చేసాను అనేవాడు కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మాత్రం వీళ్ళకి ఎవరికి ఎప్పటికీ చెప్పలేదు ఆ ఇరవై రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా వీళ్ళు చూసి ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చినటువంటి ఫ్రెష్నెస్ ఎప్పుడు కూడా బాబుగారి దగ్గరికి వెళ్తే మనకు కొత్త నోట్ వస్తుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది వారు ఎవరి దగ్గర తీసుకునేటోళ్ళు కాదు ఆయన్ని అలాంటి సందర్భాల్లో అడిగేటప్పుడు అరే నువ్వు చూడలేరా నేను వస్తుంటే వాళ్ళు పెట్టేసినారు అదే వాళ్ళు అడిగారు కదా ఇచ్చేసానులే అని దాన్ని స్కిప్ చేసేవారు వాళ్ళు అలా అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలని అడిగేవారు మీకు ఇంకొక సంఘటన చెప్తాను ప్రతి పౌర్ణమి ఆయన కొన్ని వందల మందిని పోగేసుకొని ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వచ్చినాక పౌర్ణమి ధ్యానాలని మనం తెలిసేస్తున్నాం ఆ పౌర్ణమి విశిష్ట బాగా చెప్పి పౌర్ణమిని ఒక పండగగా చేసేసారు ఆయన అక్కడ పరమోత్సవంగా చేసేసారు పౌర్ణమికి దారమట్టం కేడీపేట ఇట్లాంటి అభయారణ్యాల్లోకి చాలా లోతైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ ఆ మన్యసీమలో మామూలుగా పగలే వెళ్ళడానికి జడిసే దీనికి బాబుగారి మీద ఉన్న నమ్మకం అందరూ బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు ఆయన సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా కల్లా జలపాతాలలో వెళ్ళిపోయేవాడు మీరందరూ ఇక్కడ ఉండండి రా కూర్చోండి రా అని వీళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు అంటే బాబుగారు స్నానం చేస్తున్నారులే అనుకునేవాళ్ళు వీళ్ళు కూడా దిగేటారు కొంతమంది కానీ పౌర్ణమి రోజులు చల్ల ఆ చలికి ఎవడు తట్టుకుంటాడు అందులోకి ఏజెన్సీ వెళ్ళిన ఆయన సాయంత్రం ఆరు ఏడుకి వెళ్ళిన ఆయన ఉదయం ఏడుకు వచ్చేవాడు ఏం చేస్తున్నారంటే చాలా హాయిగా ఉందలేరా హాన అని చెప్తున్నాడు కానీ అసలు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు తెలియదు అంటే వీళ్ళకి కనిపిస్తూ ఉండేవాడు వీళ్ళకి కనిపించేది లేదు ఇలా అనుకున్న బాబుగారు లోపలి ధ్యానమో యోగమో చేసుకుంటున్నారులే ఈ బాబుగారు ఏంటో ఇంతసేపు ఈ నీటిలో ఎలా ఉంటున్నాడు అపారమైన జలపాతంలో ఎలా ఉంటున్నాడు ఎవరికి అర్థమయ్యేది కాదు ఇప్పటికీ కథల కథలుగా చెప్పుకుంటారు అక్కడ నా అన్వేషణలో నాకు అర్థమైంది వారు కేవలం వీరందరూ చూస్తుండగా ఈ భౌతిక రూపాన్ని మాత్రమే అక్కడ తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి హిమాలయాల్లోకి వెళ్ళిపోయేవాడు ఎక్కడైతే నేను చెప్పిన ఆ మానస గంగా సరోవరం ఉందో హైడాకాన్ నైన్ కేవ్స్ ఉందో అక్కడ ఆయన లీలలు ఉండేవి ఇదొక ఆశ్చర్యం నేను ఏదో కొంత చదువుకున్నవాడిని ఎలా నమ్మంటారు వీటిని ఈ మాట చెప్తున్నప్పుడు కూడా చాలామందికి సందేహం వస్తుంది ఈ సాధ్యమా ఊరికే కథలు చెప్తున్నారా ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షం ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షం అవడం ఎన్నో ఇలాంటి సందేహాలు వచ్చేవి ఒక్కొక్కసారి నా నా దీంట్లో ఒకసారి అది మన గురువు గారిని అడిగితే వీరు అంతకంటే ఎక్కువ స్కిప్ చేసేసేవారు నేను ఇది కూడా గమనించా ఎప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే అది అంతేలే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొచ్చిన చిన్న అనుభవం ఆ తిరుగుతున్నప్పుడు ఎన్నో ఆటపాటలు అవి అలాగూ ఉంటాయి తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని పోలీసులు నక్సలిస్టులు కూడా పట్టుకున్నారు ఆ టైంలో నక్సలు భరది మన్యసీమ నర్సీపట్నం కాదు ఆ యొక్క మాకి వలస దాటినప్పటి నుంచి తాళ్ల వలస జంక్షన్ దాటినప్పటి నుంచి ప్రతిదీ చెక్పోస్ట్ గేటే ఎందుకంటే ఎన్నో దాడులు ప్రతి దాడులు జరుగుతుంటాయి పోలీసులేమో మీరెవరు అని వీల అడ్డగించడం అన్ని చోట్ల అదృష్టం ఏంటంటే నేను అప్పటికే జర్నలిస్ట్ కాబట్టి ఓ జర్నలిస్ట్కి తన పని మీద తను వెళ్తున్నాడు అన్నప్పుడు పోలీసులు సహకరిస్తారు అలా ప్రతిసారి ఆ కార్డు చూపించుకుంటే సహకరిస్తే వెళ్ళేది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నక్సలైట్లు నక్సలైట్ సానుభూతి పరులు మనల్ని మరి పోలీసు మఫ్టీలో వస్తారు కదా వాళ్ళు అని అనుమానించి వాళ్ళు కొన్ని చోట్ల అడ్డగించడం జరిగేది మీరెందుకు మీరెవరు ఏంటి మీరంతా అని వాళ్ళు చాలా కర్కశంగా అడ్డగించేటోళ్ళు ఇలా జర్నలిస్టు నేనేదో ఈ అడవి మీద పాకలపడి బాబు గారి కోసం అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఒక మాట అలా చెప్పి అక్కడ దపించుకొని వీళ్ళకి చెప్పి ఇక్కడ దపించుకొని నా ప్రయాణం ఇలా సాగేదానికి నాకు జర్నలిస్ట్ అన్నది అలా సహకరించింది జర్నలిస్ట్ అంటే చాలా సార్లు వస్తుంది చాలా చాలా వస్తుంది నాట్ ఓన్లీ టోల్ గేట్ లో ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కాదు ట్రాఫిక్ లో గడిపిడుతున వెళ్తునప్పుడు ఇట్లా అంటే జర్నలిస్ట్ అనేది ఓ ఇక్కడ ఎందుకు ఉండానో తర్వాత నాకు అర్థమైంది ఓహో మన ప్రయత్నానికి ఇట్లా కానీ ఆధ్యాత్మిక సందేహాలు అలాగే ఉంటాయి ఒకరోజు నేను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సాయంత్రానికి నర్సీపట్నం బలిగట్ట ఆశ్రమానికి చేరిపోయేవాడిని కొన్ని రోజుల తర్వాతకి ఒక చిన్న ఉండడానికి ఒక వ్యవస్థ ఏర్పడింది రమణ మాస్టారు ప్రసాద్ గారు ఆ యొక్క ఆ బృందం అంతా పాకలపాటి గారి ఆ కృషిని ఇవాళ విశ్వవ్యాప్తం జరుగుతుందంటే వారు ఎంతో శ్రమించారు చక్కటి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పటికీ నిరంతర అన్నదానం వసతి ఆ ఆ సమాధిని అద్భుతమైనటువంటి దేవాలయంగా వాళ్ళు రూపాంతరం చెందే ప్రయత్నంలో అక్కడ ఉండేటువంటి వారి అనుమతితో ఒకరోజు నేను రాత్రి అరౌండ్ పన్నెండు ఒంటి గంట అవుతుంది యూరినల్స్ అని చెప్పి లేచి అలా బయటకు వచ్చి యూరిన్ చేస్తున్నప్పుడు ఆ నదిలో ఎవరో స్నానం చేస్తున్నటువంటి విపరీతం చలి ఇప్పుడు ఇప్పుడంటే బాగా అది పెద్ద రేవయింది కానీ అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఏంటంటే ఎవరు వచ్చి ఈ రాత్రి అప్పుడు ఏం స్నానం చేస్తున్నారబ్బా ఇలా భక్తి అది కొంచెం భక్తికి బాగా ప్రదేశం ఏం ధ్యానం చేస్తున్నా అబ్బా ఇంత రాత్రి ఏమి ధ్యానం చూస్తే స్నానం చూస్తే పన్నెండు రెండు గంట అవుతుంది అని చెప్పి నేను కొనుక్కున్నాను నా సలికి నేను వచ్చి పడుకున్నాను ఉదయం వచ్చినప్పుడు ఆ కమిటీ సభ్యులతో నేను అన్నాను అయ్యా రాత్రి పన్నెండు అప్పుడు కూడా ఇక్కడ కొంతమంది స్నానం చేస్తున్నారు ఎవరు సార్ వాళ్ళు అని అడిగితే మీరు వాళ్ళని చూసారా అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ ఆశ్చర్యం నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు అలా అంటున్నారు స్నానం చేసిన వాళ్ళు చూడడానికి అంత ఆశ్చర్యం ఉంది నేనేం దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ స్నానం అయితే చేస్తున్నారు కొంచెం నలుగురు ఐదు ఉండొచ్చు ఒకలైతే కాదు నలుగురు ఐదు ఉన్నారు అని చెప్పాను వాళ్ళు సప్తరుషులు సార్ అన్నారు మళ్ళా డౌటు నేను తిరుగుతున్నప్పుడే నాకు ఈ హిమాలయాలకు వెళ్ళడం ఏంటి ఈ నదీ జలపాతాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అలా అంచేపు ఉంటున్నాడు ఈ సందేహాలన్నిటితో పాటు ఇదో సందేహం అంటే ఒకటి లాగుతుంటే ఇంకెన్నో వచ్చేవి ఒక పెద్ద సినిమా ఒకటి లాగుతుంటే ఇంకెన్నో వచ్చేవి ఈ సందేహాలతోనే ఉంటే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు తీరాలి సో ఇట్లా ఇదేంటిది అదెవరు అంటే అవును సార్ అదిగోండి సార్ ఎదురుగా ఉన్న కొండ సూది కొండ అదేం పెద్ద కొండ కాదు చూస్తే అలా ఉంటుంది దాన్ని ఎన్నో కొండలు ఎక్కిన వాళ్ళు మనం అది ఎక్కడ పెద్ద విచిత్రం కాదు అక్కడ సప్తరుషులు ఉంటున్నారు సప్తరుషులు ఉంటున్నారా మీరేంటి ఇలా చెప్తున్నారు ఇప్పుడు సప్తరుషులు ఏంటి అంటే లేదు సార్ మేమేమి చూడలేదు మా పూర్వీకులు పూర్వీకులు చెప్పి అనుకుంటున్నమాట మీకు చెప్పాము ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది చిద్గనానంద వారు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ పెట్టి ఉండడానికి కారణం దాని క్షేత్రపాలకులు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే నాకు మళ్ళీ సహజంగా వచ్చే డౌట్ అందరికి వచ్చే డౌట్ వచ్చింది మరి వాళ్ళు ఎక్కడ బోన్ చేస్తున్నారు ఇక్కడి నుంచి రోజు బలిగట్టం నర్సీపట్నం వెళ్ళి హోటల్లో బోన్ చేసి వస్తారా వండుకుంటున్నారా వండుకోవాలంటే మళ్ళీ వాళ్ళ ఆ పొగ మరి మనుషులు ఉన్నారంటే జంతువుందంటే తెలియదు కానీ మనుషులు ఉన్నారంటే ఒక రోజులోనే తెలిసిపోద్ది కదా ఎట్లా సాధ్యం ఇవన్నీ మళ్ళీ ప్రశ్నలు పత్రికారికి ఫోన్ చేశాను నేను కొంత అన్వేషణ జరుగుతుంది కొంచెం అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నాను సార్ ఇక్కడ సప్తరుషులు ఈ బట్టలు ఏవి లేనటువంటి దిగంబులు ఉన్నారంట ఏంటి సార్ అంటే వాళ్ళ కోసం లేవయ్యా అన్నాడు సార్ ఇప్పుడు వాళ్ళ కోసం లేవా వాళ్ళు వదిలే అవన్నీ నీకెందుకు అక్కడ నువ్వు ట్రెక్కింగ్కి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అవి చూసుకుని రా అన్నాడు ఆ ప్రయత్నంలోనే ఒకసారి ఏమైందంటే మన్యసీమ దాటి ఛత్తీస్గఢ్ ఇంకా దాటి వెళ్ళాం వెళ్ళి అక్కడ ఒక జలపాతం ఉంది అక్కడ స్నానం చేస్తున్నాం స్నానం చేస్తుంటే ఫోన్ చేశారు సార్ ఎక్కడ ఉన్నారా అని సార్ ఇగో మన ట్రెక్కింగ్కి ప్లేస్లన్నీ అన్వేషిస్తున్నాం సార్ అంటే మేము పలానా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నా అంటే అక్కడ దాకా వెళ్ళారా మరి కొంచెం ముందుకు వెళ్ళిపోయాయ పాకిస్తాన్ వస్తుంది అన్నట్లు అంటే సారు ఆ పరిధి దాటి వెళ్తే కూడా ఒప్పుకోడు అట్లా ఒక పక్క సారు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా గైడ్ చేస్తూ ఈయన పరిధిలో ఉన్న ఆ ప్రయోగాలకి ఆ ఫలితాలకి ఆ యొక్క ప్రయాణానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు నాకు మార్గాన్ని సులభతరం చేస్తూ నేను తిరగడానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఒక పక్క అందిస్తూ ఎన్నో అద్భుతాలు ఆ ప్రయాణంలోని ఒకటి ఒక తలుపు ఓపినంత ఇంకో తలుపు ఇంకో తలుపు ఓపినంత ఇంకో తలుపు అట్లా చివరికి నేను కనుక్కున్నది నేను అనుభవించింది వారు ఒక శరీరంతో పాకలపాటి గురువుగారుగా తిరుగుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆనాడే ఆ యొక్క గిరిజనుల్లో విస్తారంగా రగిలిస్తూ అదే స్థాయిలో ప్రాపంచిక సామాజిక చైతన్యాన్ని రగిలించడానికి ఇంకొక శరీరాంతో కూడా అక్కడే తిరిగారు ఆయన పేరు అల్లూరి సీతారామరాజు అన్న విషయం కూడా బయటపడింది ఇప్పుడు నేను చదివిన చరిత్రలో ఒక రాజు దగ్గర కవిత్వం చెబుతూ ఉన్నాడు అనేది ఒక ఒక స్టోరీ సేమ్ టైంలో వైజాగ్లో స్నానం చేస్తూ అది ఒక గొప్ప సందర్భం అది ఒక సందర్భంలో రెండు చోట్ల నేను అది యాక్చువల్గా పాకలపాటి గారి ప్రస్థానం అక్కడక్కడ అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక యోగి ఎవరో గొప్ప స్టైలిష్గా ఫ్యాషన్గా ఇవన్నీ తిరుగుతున్నాడు వీళ్ళందరినీ మరి ఏకీకృతం చేస్తున్నాడు ఆయన గొప్ప ఆయుర్వేద యోగ అంట గొప్ప ఆధ్యాత్మిక యోగ అంట అనే ప్రజలందరూ వంట గొప్ప వంట నైపుణ్యం ఉందంట ఆయన అందరూ అనుకుంటున్నటువంటి ఆ సందర్భంలోనే చర్చ గోష్ఠీలు జరిగేవి అక్కడ అక్కడ అన్నీ చిన్న చిన్న సామంతాలు ప్రతి అప్పట్లో ప్రతి సాయంత్రం గొప్ప పండిత సామంత చర్చలు జరిగేవి అప్పుడు ఎక్కువ ఆ ప్రాంతం మీద ప్రభావితం మీద ఆ జైపూర్ రాజుల ప్రభావం ఉండేది ఈ జైపూర్ ఏంటంటే ఒరిస్సాకి సాలూరు నుంచి వెళ్తే వస్తున్నటువంటి జైపూరు ఒక ఒక చిన్న రాజులకి కొన్నాళ్ళ పాటు అది ఒక గొప్ప సామ్రాజ్యం అది జైపూర్ రాజు ప్రయత్నం అలా జరుగుతున్న ప్రాంతాల్లో ఈ సమయంలో ఈ ఇప్పుడు పాకలపాటి గారు కాదు చాలామంది మహాత్ముల జీవితాలు మనం గమనిస్తే రామాయణం భారతంలో కొన్ని పాత్రలు వస్తాయి ఆ పాత్రలు కొద్దిసేపే ఉంటాయి కానీ ఆ పాత్ర ఎలా ఉంటుందంటే రామాయణం ఉన్నంతకాలం ఉంటుంది ఆ పాత్రను ఎవరు మర్చిపోవడానికి లేదు ఇప్పుడు రామాయణంలో కైకయి పాత్ర ఉంది ఎంట్రీ అంతసేపు ఓన్లీ వన్ వన్ మినిట్ వచ్చి కైకాయి వచ్చి ఆ మాట చెప్పాడు అంతే కానీ ఆ పాత్ర మొత్తం రామాయణాన్ని డైన్ చేసింది భారతంలోనూ ఎక్కడైనా ఒక మైసబ పాత్ర ఉంటుంది ఆ మైడు పాత్ర ఎంతసేపు ఉంటుంది అలా వచ్చి సృష్టిస్తాడు కానీ మొత్తం ఆ యొక్క మహాభారతం అంతా ఆ మైండ్ని మనం వదిలేయడానికి వీల్లేదు అలాగే రామాయణంలో రాకలవాడు చాకలవాడు చిన్న పాత్ర శబరి పాత్ర ఎవరైనా పెద్ద ఓ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పాత్రలు ఉండవు ఓ చిన్న పాత్రే కానీ రామాయణం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక పాత్రను మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఆ పాత్ర పేరు శ్రీ కావ్యకంఠ గణపతి మహాముని నాకు చాలా చోట్ల ఇన్స్పైర్ చేసింది కావ్యకంఠ గణపతి ముని అని పాకలపాటి గురువు గారు కూడా చెప్పారని ఉంది ఉంది చెప్తాను నేను పాకలపాటి గారు అంతవరకు ఒక సామాన్యమైనటువంటి ఆయుర్వేదం మాస్టర్ ఆ రోజు వరకు ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్యం మాస్టర్ అలా ఉండేదాన్ని ఆయన ఆయన అపారమైన నైపుణ్యం మాత్రం బయటకి ఎవరికి తెలియదు వారు ప్రదర్శించలేదు యోగులు ఎక్కడ ప్రదర్శించారు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ మిషన్ వాళ్ళు వాళ్ళ విజన్ వాళ్ళు నడిపించుకుంటుంటారు ఎక్కడ వాళ్ళు ఏ అవార్డులకో రివార్డులకో పనిచేయరు పనిచేయరు కానీ ఆయన అప్పటికే ఆయన చేస్తున్న ఆ చాప కింద నీరు లాంటి విప్లవం ఆ బ్రిటిష్ లో అనేక రకాల కారణాలకి అనగారిపోయినటువంటి ఆ జాతిని అద్భుతమైన జాతిగా తీర్చిదిద్దడానికి ఆయన ఏ లక్ష్యంతో అయితే ఈ తూర్పు తీర కనుమల్లో మన్యసీమలో అడుగు పెట్టాడో ఆ లక్ష్యానికి ఆయన ఆల్రెడీ పునాదులు ఓ పక్క వేసుకుంటున్నారు దానికి ఎక్కడ ఆటంకం లేదు అయితే అక్కడ చర్చా గోష్ఠుల్లో ఈ ఉంటారు కదా పండితులు వచ్చి అక్కడున్న ఆ చిన్న చిన్న పండితులను ఓడించి సన్మానాలు పొంది వెళ్ళిపోతుండే అది ఒక రకమైనటువంటి సరదా భీమవరంలో కోలు పందేలాంటిది సో అట్లా అది ఒక రకమైనటువంటి ఆనందం కొంతమందికి కొంతమందికి ఆ అబ్బాయి ఎవడు లేడని ఇగో ఇలా ఉంటుంది వాడికేవో ఉంటుంటాయి అలా జరుగుతున్నటువంటి ఆ పరిణామక్రమంలో ఒక దగ్గర జరుగుతున్న దానికి కావ్యకంఠ గణపతి ముని గారు జడ్జిగా వచ్చారు సహజమే ఎవరు వచ్చిన వాళ్ళని ఓడించలేరు జడ్జి గెలిచాడు అని చెప్పాలి ఆ పండిత సత్కారాలు ఆ తాలూకావి నడిచిపోతుంటాయి ఆ జనాల్లో నుంచి ఒక వ్యక్తి అతి కష్టమైన ప్రశ్నకి చాలా సునాయాసంగా సులభంగా చెప్పాడు ఆ చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈయనే మీకు అర్థమవుతుందాగలబాడు గురు ఈ రాజుగారు ఆయన పేరు అప్పుడు ఏదో రాజు అక్కడ గురువు గారు ఇంకా అలా ఏం లేదు పంతులు గారు అని పంతులు గారు పంతుల బాబు గారు అండి చెప్పి చూస్తే యువకుడు భగవద్గీత తెలిసినట్టు లేడు ఒక అద్భుతమైనటువంటి ఒక సినీ హీరో ఉండాల్సినంత అందంగా ఉన్నాడు ఈ యువకుడికి ఇంత భగవద్గీత తక్కువని కావ్యకంఠ గణపతి మహామునిలోని ఒక కొత్త కోణం బయటపడి ఈ వ్యక్తిని మామూలుగా చూడకూడదు ఈయన అంతర ప్రపంచం వెంట చూడాలని ఆయనకు అందులో అసామాన్యమైనటువంటి జిట్ట సాక్షాత్ గణపతి స్వరూపమే గణపతి స్వరూపమే కాబట్టి అది ఆయనకి కొత్త కథ ఆయన వెంటనే మేలుకొని ఈయన చూశాడు ఓ ఈ కటౌట్ ఏదో మామూలు అయిన కటఅవుట్ కాదు దీన్ని ఒక కన్ను వేసి ఉంచాలి అని ఆ రోజే ఆయన ఫోకస్ ఆయన మీద పడిపోయింది సరే అది గెలియడం అది అది పది మందికి తెలియడం అంతా అయిపోయింది కానీ ఈ ప్రయాణంలో దీని మీద ఆయన ఫోకస్ ఆల్రెడీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది దీని కటౌట్ ఒకడున్నాడు ఒకడున్నాడు వచ్చాడు సమాధానం రైట్ ఆయనకి ఎంతోమంది ఇటువంటి రాజులతోని సామంత రాజులతోని పరిచయాలు ఉండేవి వాళ్ళకి ఏదైనా ఒక రాజగురువుగా ఒక సలహా ఇవ్వాలంటే కూడా వారే ఇచ్చేవాళ్ళు ఎవరు మన కావ్యకంట బొబ్బిలి దగ్గర కలువురాయి గ్రామం అయింది ఆ ప్రాంతం ఎంత పునీతమైందో ఒక సాక్షాత్తు గణపతి దేవుడు నడయాడినటువంటి అది కావ్యకంట గణపతి ముని సమాధి కూడా అక్కడే ఉన్నాయి ప్రజలందరూ గుర్తించిన వాళ్ళు గుర్తిస్తారు గుర్తించినప్పుడు గుర్తిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇటువంటి మహానుభావులకి మరణము లేదు పుట్టుగా లేదు ఇది ప్రాథమిక అంటే కావికంట గణపతి మునికి దగ్గరికి వెళ్ళాలంటే రూట్ ఎట్లు రామ్భద్రాపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న ప్రాంతంలో పక్కన కలూరాయి అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది అక్కడే వారి రాంభద్రపురం అంటే వైజాగ్ నుంచి దగ్గర రామభద్రపురం విజయనగరం దగ్గర విజయనగరం ఇటు సాలూరు నుంచి సునాబెడ సుంకి కొరాపూర్ దాడ్తూర్ జైపూర్ వస్తారు ఈ ప్రాంతం అంతా అప్పట్లో మనిషేమే ఈ ప్రాంతం అంతా మంచిసేమి అక్కడ అనేక రకాల ఆధ్యాత్మికతలు ఏనాడి నుంచో విరజిల్తున్నాయి అది ఒక పక్కన పెడదాం అయితే ఎంతోమంది గురువులు ఉన్నారు ఒక చిత్ చిత్తిగనా స్వామీజీ కావచ్చు ఒక జ్యోతిర్మయ్యి ప్రభు కావచ్చు ఒక చిదానంద స్వామిజీ కావచ్చు ఆ ప్రాంతంలో అప్పటికే ఎన్నో రకాల పరంపరలు యోగులు ఎంతోమంది ఉన్నారు కానీ అందులోకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శైలి ఆ జీవనం ఉన్నటువంటి గొప్ప యోగి వారెప్పుడు పాకలపాటి వారి మైదానాల్లో ఎక్కువ ఉండేవారు వాళ్ళకి అది ఎక్కువ మనిష్యంలోని గిరిజనుల మీదనే వారి ఫోకస్ ఉండేది వారి ఆరోగ్యాల్ని వారి జీవితాల్ని ఒక పక్క బాగు చేస్తూ వారి ప్రాపంచిక జీవితాన్ని సుసంపన్నం చేస్తూ వాళ్ళు ఆధ్యాత్మికతను రగిలించడానికి వచ్చారు సరే ఇలా పక్కన పెడదాం అప్పుడు ఆయన ఒక రాజుకు రికమెండ్ చేశాడు మీకు కావలసి మీ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి సమర్థవంతుడైన ఒక వ్యక్తిని నేను చూశాను చోట ఆ వ్యక్తిని మీరు రాజగురువుగా మంత్రిగా లేదంటే ఈ పండిత ఆ సభకి మీరు పెట్టుకోవచ్చు అని కావ్యకంఠ గణపతి గారు చూసిన మేరకు జైపూర్ రాజులు అప్పుడున్నటువంటి ఈ రాజుగారిని పాకలపాటి బాబాబు గారిని అక్కడే తీసుకెళ్లారు అక్కడ జరిగే జరుగుతున్నాయి కొన్ని రోజుల ఒక వార్త వచ్చింది వాళ్ళు వేగులు ఉంటారు కదా అప్పట్లో వేగులు ఉంటారు కదా ఈయనెక్కడా ఉంటున్నాడు వైజాగ్ బీచ్లో కూడా తిరుగుతున్నాడు అని ఎందుకంటే జైపూర్ వాళ్ళకి కావలసినటువంటి సకలము సమస్తము వైజాగ్ నుంచి వెళ్ళాలి ఆనాడు ఈనాడు కూడా ఎక్కడి నుంచి విశాఖపట్నం విజయనగరం ఇప్పటికీ కూడా ఆ జైపూర్ వాసులు ఏమైనా కొనుక్కోవాలంటే వైజాగ్ జీపుల మీద వెహికల్ మీద వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు నిత్యావసరాలు కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతం అంతా దాటుకుంటూ విజయనగరం విజయనగరం నుంచి గజపతి నగరం గజపతి నగరం నుంచి మానాపురం మానాపురం నుంచి అరికతోట అరికతోట నుంచి రామభద్రపురం రామభద్రపురం నుంచి మండ మండ నుంచి సాలూరు సాలూరు నుంచి సుంకి సుంకి నుంచి సునాబేడ సునాబాడ నుంచి కోరాపుట్ కోరాపుట్ నుంచి హెచ్ఏఎల్ హెచ్ఏఎల్ నుంచి జైపూర్ ఇది రోడ్డు ఈ రోడ్లో నిరంతరము తిరుగుతుంటారు కదా వాళ్ళ వేగులందరూ ఎక్కువ మంది విశాఖపట్నంలోనే ఉంటారు అక్కడ ఏం జరుగుతుందో అప్పుడు రాజారిక వ్యవస్థలో ఆ సమాచార వ్యవస్థ ఉండేది వీరి సమాచారంతో రాజులకు డౌట్ వచ్చింది ఇదేంటి ఇక్కడ ఉన్నారంటున్నారు అక్కడ ఉన్నారంటున్నారు అసలు వీడెవడు ఏంటి కేటు డూప్లికేటా అసలు ఎవరు ఏంటి అని వాళ్ళకు దృష్టి పెట్టారు పెడితే కొన్ని ప్రమాణాల ద్వారా వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది ఎక్కడ ఉంటున్నాడు అక్కడ ఉంటున్నాడు ఏకకాలంలో అని అప్పుడు వాళ్ళు గణపతి ముని మళ్ళీ సంప్రదించారు అయ్యా ఇలా ఉంది ఈయన ఎక్కడ ఉంటున్నాడు అక్కడ ఉంటున్నాడు అంటే అయితే నేను అనుకున్నదే నిజమైందన్నమాట ఆయన మామూలుడు కాదు మహానుభావుడు అని చెప్పారు ఆయన అప్పుడు జైపూర్ రాజులందరూ ఈయనకి నమస్కరించి అయ్యా మీ లక్ష్యం మీ జన్మ అర్థము పరమార్థము ఏదో ఉంటుంది మీలాంటి వారిని మా దగ్గర ఏదో ఒక పోస్ట్లో పెట్టుకోవడం మాకు తగదు మీరు మీ లోక్ కళ్యాణార్థం మీరు వెళ్ళాలి మనం క్షమించాలని ఆయనకి మర్యాద చేసి అక్కడి నుంచి తప్పించేశారు అలా వారు ఒకేసారి రెండు మూడు శరీరాలతో ఉన్నారన్న విషయం ఎప్పుడో నిర్ధారణ అయింది గవర్నమెంట్ గజెట్లో కూడా రిజిస్టర్ అయిన సందర్భం ఖచ్చితంగా రాజులు ఆ ప్రయాణం అంతా కూడా జరుగుతుంటుంది అదే టైంలో ఇక్కడ స్వతంత్ర సంగ్రామ ఉద్యమం ప్రారంభం ఆ స్వాతంత్ర సంగ్రామానాన్ని మన్యస్యమలో ఉదయించినటువంటి సూర్యుడే మనకు అల్లూరి సీతారామరాజు ఆ అల్లూరి సీతారామరాజు ఎవరో కాదు పాకలపాటి గురువు గారు దీనికి తగ్గ ప్రమాణాలు దొరుకుతాయి ఇలా అంటే ఎవరు భౌతికం ఒప్పుకోదు ఒకే కాలంలో ఉన్నారు సమకాలంలో ఉన్నారు ఒకే ప్రాంతంలో ఉన్నారు ఈ సందేహం నాకే కాదు ఆనాడు అల్లూరి సీతారామరాజుతో నిరంతరం ఉన్నటువంటి మల్లు ద్వారా గంటం ద్వారా ఇచ్చాది వాళ్ళందరికీ కూడా ఒకనొక సందర్భంలో వచ్చింది అడిగారు వాళ్ళు కూడా అడిగారు కిటుమల ఆశ్రమంలో అడిగారు ఒకసారి ఒక దాడి జరిగింది అల్లూరు సీతారామరాజు ఆ దాడి జరిగినప్పుడు వీపులో ఒకటి ఈ కాలు మోకాల్లో ఒకటి గాయమైంది అదే సమయానికి అదే గాయాలతో అక్కడ ఉన్నారు వీరు పాత్రలపాటి బాబు గారు ద్వారా వచ్చి నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు ఎందుకంటే వాళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు నమ్మకపోతే రివర్స్ అవుతారు పాత్రలపాటి బాబు గారిని వచ్చి అడుగుతున్నారు వాళ్ళు నువ్వు అల్లూరు సీతారామరాజు ఒకటే అంటున్నారు అందరూ మా కొండలు కోయోళ్ళు అందరూ అనుకుంటున్నారు అంటే అరే సినిలు నీకేం చెప్పాను రా నిన్నే రా అడవిలో నుంచి వస్తుంటే ఇక్కడ ఇక్కడ వెదురుగుచ్చుకుంది ఆ మహాత్ముడితో మనకేంట్రా మనమేదో అని అలా తప్పించుకున్నాడు కానీ అదే అని మాత్రం ఆయన చెప్ప క్లారిటీ ఇవ్వలేదు మనమేదో సంచలనాల కోసము ఇంకేవో ప్రయోజనాల కోసము ఇది ఇది అని మనమేం సర్టిఫై చేయడానికి అవ్వదు ఇది నా అనుభవం దానికి తగ్గ ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి ఇది ఒక దగ్గర దొరకవు ఒక అన్వేషణ ఎక్కడో ప్రారంభిస్తాం దాని సమాధానం ఎక్కడో దొరుకుతుంది బేసిక్గా జర్నలిజంలో ఇన్వెస్టిగేషన్ అన్నది జర్నలిజంలో ఒకటి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఏది ఒకరోజు ఎక్కడో దగ్గర దొరకదు భౌతికమైనదైనా కానీ ఆధ్యాత్మికత అయితే అసలే కనిపించదు కనిపించని దాన్ని వెతకాలి వెతికితే దొరుకుతుంది పత్రికసారి ప్రేరణ అదే చేశారు కాబట్టి నాకు అర్థమైంది కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది ఒక పక్క ఆ గిరిజనులందరినీ సమీకృతపరిసి పాపంచక జీవితాన్ని సుసంపన్నం చేస్తూనే ఓం నమో నారాయణాయ నమో నారాయణే ఏమిటి మంత్రం తనకు అర్థం అంటే ఓం నమో నారాయణాయ నేను నారాయణ స్వరూపుణ్ణే నారాయణేయ నువ్వు నారాయణుడివే అని ఒకరినొకరు పరస్పరము గౌరవించుకుంటూ పదే పదే చెప్తూ వాళ్ళు ఉన్న నారాయణ తత్వాన్ని నరులం కాదు మనం నారాయణ తత్వం అన్నది ఆ యొక్క విత్తనాల్ని వారిలో అంతర్వానంలో వేసి 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 ఈరోజు గిరిజన గ్రామాలంటే అందరికీ ఒక అపోహ ఉంది వాళ్ళందరూ ఎప్పటికీ జంతువులను సంపుకు తింటారు ఇప్పటికీ మధ్య మా మాంసాలతో ఉంటారని ఈరోజు కొన్ని వందల గ్రామాలు వేలాది మంది సంపూర్ణ శాఖాహారులుగా గొప్ప యోగులుగా ఉన్నారంటే ఆనాడు పాకలపాటి గారు వేసినటువంటి తనాలే గ్రామాల గ్రామాలు సంపూర్ణ శాఖాహార గ్రామాలుగా ఉన్నాయి ఈవేళ ఈ నాగరికలతో అనుకున్న మనకు అనాగరికతలు అనుకున్నటువంటి ఆ ఆటవిక జాతి ఇస్తున్న సందేశం ఏంటి జీవిస్తే ఇలా జీవించాలి అదే రేపు మనం ఇక్కడ మనం ప్రకృతి వ్యాలీలో నిర్వహించుకోబోతున్న మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎవరి కోసం అది అక్కడ ఎంతమంది ఆ అటవీకి ఉన్నటువంటి శాఖాహారులందరినీ తీసుకొచ్చి ఇంతమంది శాఖాహారులు ఉన్నారు ఇంతమంది యోగులు ఉన్నారు దీనికి ప్రేరణ ఎవరు పాకలపాటి గురుదేవులు నో డౌట్ మొన్న లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రానికి మన్యసీమ ధ్యాన మహాచక్రానికి ఎనిమిది నెలల్లో బేబీని తీసుకొని ఒక చనిపోయిందని డాక్టర్లు డిక్లర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ధ్యానం చేసి బతికిచ్చారు అనేది మన కళ్ళ ముందు ఉన్న ఎవిడెన్స్ కాబట్టి భౌతికంలో ఉదయించిన ప్రతి సమాధానికి భౌతికంగా సమాధానం సమస్యకి సమాధానం దొరకదు మీరు అన్వేషణ చేయాలి ఎవరికి వాళ్ళు ఆ అన్వేషణలో దొరుకుతాయి ఇట్స్ ఏ బిగ్ ట్రజర్ అనంతమైనటువంటి విజ్ఞానానికి మూర్తిభవించినటువంటి ఒక స్వరూపమే గురువు గురుస్వరూపాలు ఎక్కడ అంచనా వేయగలుగుతాం వారి అసమాన్యమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని ఎలా చెప్పగలుగుతాం వారికి ఎవరు గురువు లేరు వారికి జాతకం ఎలా వచ్చింది వారు ఏ శాస్త్రాలు పరిశోధించారని మన్యసీమలో దొరికిన ప్రతి వనమూలికకి ఉన్నటువంటి ఆ ఔషధ విలువలు ఎలా తెలిసాయి వంట వారు చేస్తే వారే చేయాలి వంట ఎప్పుడు వేడి వేడి భోజనం ఎవరు ఎంతమంది వచ్చినా పెట్టడం ఇప్పటికే జరుగుతుంది అది వారి పేరు చెప్పుకుంటే చాలు ఎలా సాధ్యమవుతుంది ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ ఇద్దరూ కలవకూడదు అని చెప్పి ఒక నిర్బంధం పెట్టింది ఉద్యమం చాలా తీవ్రస్థాయిలో ఉంది ఒక పక్క అల్లూరు సీతారామరాజు కోసం వేట సాగుతుంది ఆ టైంలో శివరాత్రి వచ్చింది వేలాది మంది లక్షలాది మంది బోనింగ్ వస్తారు అక్కడికి ఇంతమంది జనాలు ఒక దగ్గర చేరకూడదు అది బ్రిటిష్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ బ్రిటిష్ ప్రభుత్వాధికారిత నిర్ణయం కానీ ఎవరు కావాలొచ్చి అక్కడ కూర్చొని వండుకొని సామూహికంగా భోజనాలు చేస్తుంటే దీన్ని ఆపమని వెంటనే పైనుంచి ఆదేశాలు వస్తే వారి బలగాలతో అక్కడికి వచ్చి బాబుగారు ఇదంతా తప్పు జంటని ఆపండి అంటే ఆపేదే ముందు ఎవరిదాలు చేసుకుంటున్నారు సరే మీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు కానీ మీ కర్తవ్యాన్ని భోజన సమయానికి వచ్చారు మీరు భోజనం చేసి చేయండి అని చెప్పి బాబుగారు చెప్పినప్పుడు కూర్చున్నప్పుడు అంత అసౌకర్యమైనవి కాదు హైజనిక్ అంతకంటే కాదు అందరితో పెట్టిన భోజనాలే వాళ్ళకి అలా వడ్డిస్తే భోజనం చేసిన వాళ్ళు పాకలపాటి బాబు గారికి పాదాక్రాంతులై మా జన్మలో మా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం మేము ఎప్పుడు చేయలేదు ఇంత కృతజ్ఞత అట్లీస్ట్ జీవితంలో మాకు ఒక తృప్తి కావాలి అసలు ఇక్కడ ఏ సభ జరగలేదు ఇక్కడ ఏ మీటింగ్ జరగలేదని రికార్డుల్లో రాసేస్తామని ఆ గజెట్లో ఇప్పటికీ రాసినటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయి అందరికీ సందేహం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఇంత పాత్ర దీనికి బ్యాంక్ అకౌంట్ లేదు దీనికి బ్యాంక్ అకౌంట్ లేదు పెద్ద పెద్ద బాండాగారాలు లేవు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ భౌతికానికి ఎక్కడ అర్థమవుతాయి దానిలో ఉన్న ఒకనొక కోణమే మన మహాధ్యానం ఆ చక్రాలు ఎలా జరుగుతుంది అన్నదానం మనకే భోజనం లేదు ఎక్కడికి వెళ్ళి జరుగుతున్నాయి ఎక్కడికెళ్ళి జరుగుతున్నాయి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అలా అనేక సంఘటనలు వారి ప్రతి క్షణం ప్రతి అడుగు ఒక సంచలనం ఒక సందేశం అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు ప్రాపంచిక పరంగా ఆ అడవిలో ఏ మొక్కను అడిగినా ఏ రాయిని అడిగినా పాకలపాటి బాబు గారిని ప్రతిధ్వనిస్తాయి ఈకే మాస్టర్ గారికి అలాగే భరద్వాజ మాస్టర్ గారికి వీరికి పంతొమ్మిది వందల అరవైలో మన పాకలపాటి గురువు గారు కలవటం ఆ యొక్క విషయాలు యా వారు వారి చరిత్ర రాయడానికి మూలం మూలము చెప్తున్నాను మహాత్ముల చరిత్రలు చాలా గొప్పగా ఉంటాయి ఎందుకో అప్పటికే ఒక గొప్ప మహా పాండిత్యం తాలూకా కుటుంబంగా ఆ ప్రాంతానికే ఒక శిరోమణులుగా వెలుగుతున్నటువంటి ఎకరాల వారి కుటుంబం ద్వారా పాకలపాటి గురువు గారు మన్యం నుంచి వచ్చి మైదానాలకి మనకి పరిచయం అయ్యారు ఎకరాల భరద్వాజ అండ్ ఇంకొకరు అనుకుంటాను లేదంటే ముగ్గురు అయితే ఎక్కిరాల వ్యాధ గారు అప్పుడు ఉన్నత చదువులు చదువుతున్నారు ఐఏఎస్ ప్రిపరేషన్ ఆర్ ఐఏఎస్ చదువుతున్నారు ఆ సమయంలో ఈ పాకరపాటి గురువుగారు ఎవరో ఒక మామూలు ఆయనతో ఒక సంచితో ఫ్యా స్టైలిష్గా ఫ్యాషన్గా ఇంటికి రావడం జరిగింది వారింట్లో వారికి దొరికిన ఆదరణ చూసి వీనికి కొత్త క్వశ్చన్ వచ్చింది అది అసలు మూలం వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా నమస్కారం పెడతారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా నమస్కారం స్వామీజీ బాబుజీ మేము వెళ్ళిపోతున్నామని అని చెప్తారు కానీ వీళ్ళు తిరిగి ప్రతి నమస్కారం చేసి ఇంటి దగ్గర నుంచి వీధిలోకి వచ్చి సాగ నంపే ఆయన ఎవరిని చూడలేదు ఎందుకంటే అంత గొప్ప కుటుంబం వాళ్ళది అలా అటువంటి గౌరవ మర్యాదలు పాకలపాటి గారికి ఇకిరాల కృష్ణమాచార్య వారు భరద్వాజ వారు ఇవ్వడం ఈయన స్వయంగా చూశారు ఎవరు వ్యాధ వారు అన్నయ్య ఆయన అని అడిగారు అడిగితే వారు ఇక్కడే ఉంటారు రా మన్యసీమలో బాబుగారు అంటే మొదటిసారి విన్నారు అర్థమైంది అవ్వలేదు ఏదో ప్రత్యాగత ఉంది లేకపోతే మా వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారంటే ఇది ఏదో ప్రసన్నమైందే అని చెప్పి వాళ్ళొక మాట అనుకున్నారు తర్వాత రెండోసారి వచ్చినప్పుడు మీరు త్వరలో మా ప్రాంతానికి రాబోతున్నారు బాబు అని చెప్పారు ఆయన నవ్వుకున్నాడు నేను ఐఏఎస్ చదువుతున్నాను రేపు ఎక్కడో వస్తుంది ఉద్యోగం నేను ఎక్కడికో వెళ్తాను వీరేంటి మా ప్రాంతానికి వస్తారంటున్నారు ఇది ఎక్కడ సాధ్యం అని నవ్వుకొని ఆయన ఆగిపోయాడు కానీ ఆయన అన్న కొద్ది రోజులకే ఆయనకి మరి ఐటీడీఏ ప్రాంతానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆ యొక్క ఆ ప్రాంతానికే వారు రావడం తటస్థించింది అప్పుడు అమ్మో యోగులు వాళ్ళ ద్రష్ట తత్వం తెలుసుకొని వారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి వారు పెద్ద పుస్తకాన్ని ఇచ్చారు మనకి వ్యాధ వ్యాస గారు వారు ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అలా ఇట్లా యోగులు మహాత్ములు అవధూతలు పరమగురువులు గురువులు ఒకలేంటి ఈ భారతదేశం జీవనాడి సజీవన శరవంతి ఈ యొక్క దత్త పరంపరలో ఉన్న గురువులు వాళ్ళు ఏం సాధన చేస్తున్నారో తెలియదు ప్రకృతితో మమేకమై ఉంటారు కొంతమంది అంటే మామూలు యోగులు అంటే ఈ సాధన చేశారు ఇది చేశారు ఈ ప్రక్రియ చేశారు అని చెప్పడానికి ఉంటుంది కానీ ఈ దత్త పరంపరలో ఇతి పరంపరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసినంతవరకు వీళ్ళు పర్టిక్యులర్గా ఇది చేశారని తెలియదు కానీ ప్రకృతితో మమేకమై ఉంటారు వాళ్ళు ఉన్న స్థావరాలు ఇప్పుడు పిఠాపురం కావచ్చు కురువుపురం కావచ్చు ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళు ఉన్న సమాధుల ఏరియాలు కావచ్చు వాళ్ళు ఉన్న స్థావరాల్లో విపరీతమైన అన్నదానం జరుగుతూ ఉంటుంది అలాగే దీనికి అంటే రెండు అంశాలు మీరు స్పృశించారు టచ్ చేశారు ఒకటి పకలపాటి గురువు గారిని వారితో అతి క్లోజ్గా ఉన్నటువంటి అతి సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమందిని అడిగారు మా చిన్నప్పటి నుంచి మీరు చిన్నవాళ్ళే మాకేమి రాలేదు మీకు ఎలా వచ్చాయి మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ అని అడిగేవాళ్ళు అడిగితే ఆయన చెప్పిన సమాధానం అద్భుతమైన సమాధానం నాకు ప్రకృతే పరమ గురు ప్రకృతి నుంచే నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను వాళ్ళకి అర్థమయ్యేది కదా అని చెప్తుంటే ఎన్నోసార్లు సరదాగా చమత్కారాలు కూడా జరిగాయి మరి నేను నీలాగే నేర్చుకుంటాను ధ్యానము యోగము అంత చెట్టు కింద కూర్చోవడమే కదా కూర్చుంటాను అన్నాడు ఒక ఆయన ఒక ఐదు నిమిషాలకు చేమలన్న ఎక్కిపోయి నిండ కుట్టేశాయి అమ్మో నాయనని చెప్పి లేచిపోయినాడు నవ్వుకున్నాడు ఆయన అది అలా అనుకుంటే కాదు కదా ఆ జన్మ పరంపరలో వాళ్ళకి జన్మ మరణం లేని యోగులు అన్నీ నేర్చుకుని ఉంటారు అన్ని పరిపూర్ణ యోగులైన వాళ్ళు లోక కళ్యాణార్థమై ఒక అవతారాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఇలాంటి సమత్కారాలు ఎన్నో ఉంటాయి ప్రజలకేమో ప్రమాణాలు కావాలి మూల ఆధారాలు కావాలి వాళ్ళేమో మూల ఆధారాలు దాటి ఎప్పుడు ఆజ్ఞ సహస్రాలు ఉంటారు ఈ రెండిటికి మ్యాచ్ కాదు వీళ్ళు ఎప్పుడు అనుకరించాలనుకుంటారు అది సాధ్యం కాదు అదేం ఒక రోజుతో అయ్యే పని కాదు ఇదంతా ఒక నిగూఢమైనటువంటి విషయం వాళ్ళు దీనికోసం రాలేదు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు వచ్చారు ఇక రెండు అన్నదానం ఈ భూమి మీదను ప్రతి ప్రాణికి అన్నం ఎందుకు చేస్తారంటే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రాణం దేనితో అనుసంధానమై ఉంటుందంటే ఆత్మతో అనుసంధానమై ఉంటుంది ప్రాణాన్ని మనం ఈశ్వరుడు అంటాం అందరిలో ఉన్న ఈశ్వరుడిని మేలుకొల్పడానికి వాళ్ళు వేసుకున్నటువంటి ఒక చక్కటి ప్రణాళిక అన్నదానం శివుడు ఉపవాసం ఉంటాడు తను ఉపవాసం ఉన్న ఆ ప్రసాదాన్ని అందరికీ అన్నంగా ఇస్తాడు కాబట్టి ఈశ్వర ప్రధానం అని అంటాం మనం ఆ రకంగా అన్నదానాన్ని వాళ్ళు ఒక ఒక వారి వారి సందేశాన్ని వ్యాప్తికి అన్నదానాన్ని తీసుకున్నటువంటి మార్గం పాకలపాటి గురువు గారి పేరున ఇప్పటికీ అప్పటి నుంచి నిరంతరాయంగా గొప్ప అన్నదానం సదా జరుగుతూనే ఉంది ఇలా ఈ పాకలపాటి గారి సమాధి మహాసమాధి రోజు నాడు కొన్ని విషయాల్ని మనం మీ ద్వారా ఈ ప్రపంచానికి అందించినందుకు ధన్యవాదాలు ఫైనల్గా ఈ పాకల్పాటి గారి సమాధి దగ్గరికి వెళ్ళడానికి రూట్ ఏంటి అది ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా రూపాంతరం చెంది విశాఖపట్నంలో జిల్లా ఉన్నటువంటి నర్సీపట్నం దానికి ఇప్పుడు విశాఖపట్నం నుంచి ప్రతి పది నిమిషాలకి ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక నాన్ స్టాప్ బస్సు ఉంటుంది ఎన్నో జీపులు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అద్భుతమైన రోడ్డు ఉంది విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి తాళ్ళవలస మీదుగా మరి చక్కగా మనం నర్సీపట్నం చేరుకోవచ్చు నర్సీపట్నంలో ఒకప్పుడు దూరం ఉండేది దానికి ఆనుకునే ఇప్పుడు బలిఘట్టం అన్నటువంటి ప్రాంతం ఉంది ఆ బలిఘట్టానికి అతి సమీపంలో ఈ యొక్క ఆశ్రమం ఉంది భీమిసింగి అన్నది నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్తున్న రోడ్డులో అడ్డ తీగల మరి దగ్గర భీమిసింగి అనే ఒక గొప్ప ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంతో పాకలపాటి గారికి విడదయలేని జీవిత అనుభవాలు ఉన్నాయి అవన్నీ ఒక మహాచరిత్ర ఈరోజు అక్కడ మన సీనియర్ పెమ మాస్టర్స్ మేడం రజిత మేడం దేవీలు ఆ ఆశ్రమానికి ఒక క్షేత్రపాలకులుగా మరి ఆనాడు అల్లూరి సీతారామరాజుకి ఆ గంటం ద్వారా మల్లుం దొర అలా ఎలాగో ఈనాడు ఆ ఆశ్రమానికి వారు అలా ఉండు అక్కడ నిరంతరము వచ్చినటువంటి ఆ గిరిజనులందరికీ ధ్యానాన్ని శాఖాహారాన్ని ఆధ్యాత్మిక అవసరాన్ని వాళ్ళకి పాకలపాటి గారి స్థాయిలోనే అందిస్తూ వారి జీవితాలకి కొత్త వెలుగులు ఇస్తున్నారు వారి ద్వారా ఈవేళ మన్యమంతా నలభై గ్రామాలు వెలుగుతుంది ధ్యాన ఆధ్యాత్మిక వైభవం పాకలపాటి గారి విత్తనాలు వేస్తే ఈరోజు మనం ఫలాలు అందించారు పత్రికారి నలభై గ్రామాల్లో అద్భుతమైన పిరమిడ్లు వచ్చాయి ఇట్లా ప్రతి క్షణానికి వెళ్ళవచ్చు సుమారు ఆరు వందల గ్రామాల్లో పాకలపాటి కిటుమల మరి నర్సీపట్నం జీమాడుగుల వీమాడుగుల ఇలాంటి అనేక ప్రదేశాల్లో పాకలపాటి గారి ఆశ్రమాలు ఇప్పుడు కొన్ని చోట్ల రామాలయాలుగా రూపాంతరం చెందాయి ఎప్పుడు కూడా సమయం సందర్భంలోను పౌర్ణిముల్లోనూ ముఖ్యంగా శ్రీరామనవమి అక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో వారు ప్రజలందరినీ ఏకీకృతం చేయడానికి శ్రీరామనవమిని చక్కగా ఉపయోగించుకునేవారు పాకలపాటి బాబుగారు ఇలా ఖచ్చితంగా అందరూ పాకలపాటి బాబుగారు ఆశ్రమానికి వెళ్ళాలి వారి సమాధి నుంచి ధ్యాన యోగులకు ఇస్తున్నటువంటి ఆ హిమాలయ సందేశాన్ని ఆత్మజ్ఞాన విజ్ఞానాన్ని సదా స్వీకరించాలి ఇప్పటికీ ఒక విశ్వాసం బాబుగారి సమాధి దగ్గరికి వెళ్ళి వారు తలసినది మళ్ళీ తిరిగి వచ్చేలోపు నెరవేరుతుంది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ అద్భుతమైనటువంటి రోజున వారి ఆ మహాత్ముడి కోసం ఇన్ని విషయాలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించిన యోగులందరికీ మరొకసారి ధ్యానాభివందనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటి వరకు నందప్రసాద్ గారితో ఈ అద్భుతమైనటువంటి చర్చ పాకడపాటి గురువు గారి గురించి ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్గా నాకు ఒకరు ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ నేను చూశాను ఇప్పటికీ పాకలపాటి గారు కాంతి శరీరంగా కనిపిస్తున్నారు అనేసి ఆ పోస్ట్ చదివిన తర్వాత నందాగారు పాకలపాటి గురువుగారు గురించి అనటం ఈ చర్చా వేదిక జరగటం జరిగింది దీన్ని చూసి అందరూ కూడా ఈ యొక్క సజ్జన సాంగత్యాన్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్